ప్రేమలో చాలా భయాలు ఉంటాయి, కానీ ఈ లవ్ స్టోరీ వినాలంటేనే చాలా ధైర్యం ఉండాలి. ఇలాంటి లవ్ స్టోరీస్ని ఇప్పటి వరకు వినలేదు, ఇలాంటి లవ్ స్టోరీ కాంబినేషన్ని ఇప్పటి వరకు తెర మీద చూడలేదు. ఇలాంటి ఇంపాక్ట్ని లవ్ మీ ఇఫ్ డేర్ ఇవ్వబోతుంది. సో ఈ లవ్ స్టోరీస్తో పార్ట్ అయిన ఉన్నారు ఆశీష్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? మల్లేశ్వరి నుంచి మొన్న బేబీ వరకు మనం చాలా లవ్ స్టోరీస్ని విట్నెస్ చేసాం, కానీ ఇలాంటి కాంబినేషన్ కానీ ఇలాంటి కాన్సెప్ట్ కానీ ఇప్పటి వరకు వెళ్ళలేదు. యాజ్ అ జర్నలిస్ట్గా కూడా ఇలా ఒక లవ్ స్టోరీ ఫామ్ అయిద్దని మాకు తెలియదు, మాకు ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ కథ విన్నప్పుడు మీకు అలాంటి భయాలు వచ్చాయా, లేకపోతే ధైర్యం వచ్చిందా? అంటే కథ పరంగా అయినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. భయం లేదు? భయం అంటే లైక్ యా, అంటే కథ బాగుంది కానీ అది పిక్చరైజేషన్ అయినప్పుడు స్క్రీన్ మీదకి అదే రిఫ్లెక్ట్ అవుతా అని భయం ఉండేది. ఆ భయం ఉండే కానీ కథగా అలా భయం లేదు. ఎందుకంటే హారర్ వైస్గా చూస్తే దీనికంటే భయంకరమైన సినిమాలు ఉన్నాయి. అంటే ఎందుకంటే ఇది కంప్లీట్ హారర్ సినిమా కాదు, ఇది ఒక లవ్ స్టోరీ, ఒక థ్రిల్లింగ్ మూమెంట్స్ ఉంటాయి, ఎమోషన్స్ ఉంటాయి. అందుకే నేను చెప్తున్నాను, అందరు హారర్ అంటే ఓ దీన్ని మొత్తం హారర్ జోన్లోనే చూస్తున్నారు. ఇది ఒక పార్ట్ ఎలిమెంట్ హారర్. మీరే గోస్ట్ గోస్ట్ లవ్ కానీ ఏం సినిమాలో ఇంకేమీ చూస్తే పారిపోతారు కదా. అవును, పారిపోతారు కానీ నా క్యారెక్టర్ పారిపోదు. అంటే గోస్ట్ని కౌగిలించుకోవాలి, గోస్ట్తో రొమాన్స్ చేయాలనే ఆలోచనలు. కానీ ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, ఇప్పుడు గోస్ట్ని లవ్ చేయాలి, రొమాన్స్ చేయాలి, ఎవరైనా ఏమంటారు అరే పిచ్చాట వెళ్ళకు అంటారు. కానీ మీరు ట్రైలర్లోనే చెప్పేస్తారు వద్దని పని చేస్తాను. అంటే నేను అదే పని చేస్తాను క్యారెక్టర్, నేను నా దృష్టిలో నేను శివుణ్ణి. సో బ్యాక్గ్రౌండ్లో శివుడు అంటే నా క్యారెక్టర్ కొన్ని వాడి బిహేవియర్లోనో లేకపోతే వాడు చేసే పనులనో శివుని రిప్రజెంట్ చేస్తుంది. సో నేను భూతాలన్నింటికి అధిపతిగా చూస్తాను, కానీ నేను అధిపతిగా చూడను, నేను తనని కూడా ఒక నార్మల్ పర్సన్ లానే చూస్తాను. నార్మల్ పర్సన్స్ని వాళ్ళు ఇంకా దయ్యం కంటే ఘోరంగా చూడలేమా? సో నా పర్స్పెక్ అంటే అట్లా చెప్పొద్దు, కానీ నా పర్స్పెక్టివ్ వేరు ఉంటుంది. నేను వాళ్ళ గురించి ఆలోచన విధం అంటే వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ ఉండొచ్చేమో, వాళ్ళు ఎందుకు అట్లా తయారయ్యారు, ఏమైంది అలా కనుక్కునే వేలో కూడా ఉండొచ్చాము. ఏ కొరికతో ఇక్కడ మిగిలిపోయారు అయి ఉండొచ్చు. సో నేను చెప్పలేను అది డైరెక్ట్గా. సో లవ్ స్టోరీ బేబీ తర్వాత ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, బేబీ ఒక బ్లాక్ బస్టర్ హిట్ అయిన తర్వాత మళ్ళీ ఒక లవ్ స్టోరీతో రాబోతున్నావు అంటే ఆ క్యారెక్టర్లో ఫుల్ కాంట్రాస్ట్ మీకు నచ్చిందా, లేకపోతే ఎలా ఇన్వెస్ట్ చెప్పినాయి? సార్ నాకు చాలా డిఫరెంట్ అనిపించింది సార్. అంటే యూజువలీ లవ్ స్టోరీలు చాలా చూసాం మనం, హారర్ సినిమా నాకు కూడా చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది. అంటే చేయడానికి నాకు కూడా చాలా డిఫరెంట్ ఉందని నేను ఇందులో ఉండడానికి వన్ ఆఫ్ ద రీజన్. సో అదే ఏంటి క్యారెక్టర్ నీకు ఇచ్చిన ఛాలెంజెస్ ఏంటి, ఎలాంటి కొత్త కాన్సెప్ట్ అంటే కొత్త సీన్స్ ఏంటి తగిలాయి అంటే మీకు కథనంలో? అంటే ఈ సినిమాలో చాలా ఈ నేను ఏదైతే క్యారెక్టర్ ప్లే చేస్తానో సార్ అది నార్మల్ క్యారెక్టర్ కాదు. అంటే మేబీ మీకు కనిపించడానికి అంత సింపుల్గా అట్లా కనిపిస్తుంది, బట్ సినిమాలో సినిమాకి వచ్చి చూస్తే కానీ తెలీదు ఆ క్యారెక్టర్ అంత టఫ్. అలా ఈ సినిమాలో ఇంకా చాలా క్యారెక్టర్స్ కూడా ఉన్నాయి, రవికృష్ణ గారు అని ఇంకా సిమరన్ గారు కూడా క్యారెక్టర్స్ ప్లే చేశారు. అలా చాలా డిఫరెంట్ అండ్ ఛాలెంజింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి. సో నాకు నా క్యారెక్టర్ చాలా ఛాలెంజింగ్ అనిపించి ఒక లెర్నింగ్ ఎక్స్పీరియన్స్లా ఉంటుంది అని చెప్పి. ఈ కథ విని పిసి శ్రీరామ్ గారు యాక్సెప్ట్ చేశారు, ఎంఎం కిరణ్ గారు దిల్రాజ్ ప్రొడక్షన్స్లో సినిమా ఆడియన్స్ ముందుకు రాబోతుంది, మాకు ఒక నమ్మకం బిల్డ్ అవుతూ వచ్చింది కథ మీద. ఎందుకు పిసి గారు యాక్సెప్ట్ చేస్తారు, ఎంఎం కిరణ్ గారు ఎందుకు దీనికి మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అవుతారు, అంటే ఒక ఆస్కార్ విన్నర్ మళ్ళీ దీనికి మ్యూజిక్ ఇవ్వడానికి రెడీ అయ్యారంటే ఏం చూస్తారు కథలో ఇది అనేది మాకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతూ వచ్చింది ఈ సినిమా మీద. కానీ టైటిల్ విషయానికి వస్తే దీనికి ఏదైనా తెలుగు టైటిల్ పెట్టాలని అసలు అనుకోలేదా, అయితే ఇది ఇదే ఎనఫ్ అనిపించింది? ఫస్ట్ అనుకున్నప్పటి నుంచే ఫస్ట్ లవ్ మీ అనుకున్నాం, ఇఫ్ యూ డేర్ లేకుండే. కానీ మేము మొత్తం షూట్ చేసుకుని నిజంగా డేరింగ్ ఉండాలి సినిమా చూడాలంటే లవ్ మీ ఇఫ్ యూ డేర్ అని పెట్టాం. ఎక్కడ అంటే ఒక ఆడియన్స్కి టైటిల్తో కనెక్ట్ అవుతారు కదా, అదేమన్నా ఒక హార్డిల్ లాగా వస్తుందని. అంటే మేము అంటే రాజుగారితో కానీ మన పిఆర్ఓస్తో కానీ డిస్కస్ చేసినప్పుడు ఓ లవ్ మీ అంటే అన్ని రేంజెస్కి రీచ్ అవుద్దా, అంటే మాస్ ఆడియన్స్కి కూడా రీచ్ అవుద్దా. కానీ మా డైరెక్టర్ అరుణ్ చాలా అడిమెంట్ ఉండే, లేదు సార్ ఈ సినిమాకి ఇది కరెక్ట్, ఇదే పెడదాం అంటే అందరం
అతను చెప్పిన రీజన్స్ మాకు నచ్చాయి, కన్విన్సింగ్ అనిపించాయి. సో లవ్ మీ ఇఫ్ యు డేర్ అని. ఆర్టిస్ట్గా ఈ సినిమా నేను ఎంత గ్రో చేసిందంటే ఏం చెప్తారు? సేమ్ సార్, ఫస్ట్ సినిమా నేను చేసినప్పుడు నాకు వచ్చిన రివ్యూ ఏంటంటే, ఓ ఆశీష్ బాగా చేశాడు అని, ఈ సినిమాతో ఇంకా మెచ్యూర్ అయ్యాడు అని చెప్పొచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే ఈ నేను ఫస్ట్ చేసిన దానికి దీని చేసిన దానికి చాలా డిఫరెన్స్ క్యారెక్టర్. అంటే నా క్యారెక్టర్ ఫస్ట్ సినిమాలో ఇంత హైలో ఉంటే ఇది కంప్లీట్ లోలో ఉంటుంది నా క్యారెక్టర్. అంటే నేను చాలా సటిల్ పర్ఫార్మెన్స్ చేయాలి దీంట్లో. సో నాకు అరుణ్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ, పీసీ శ్రీరామ్ సార్ ఇచ్చిన ఇన్పుట్స్ కానీ అవన్నీ హెల్ప్ అయ్యాయి. సో ఐ థింక్ ఈ సినిమాతో మీరు ఆ కుర్రోడు అంటారు కదా, అది పోగొట్టుకుంటానేమో. ఆ ట్యాగ్లైన్ ఉండాలి సార్, అది కొంతకాలమేనా మీకు? అంటే క్యారెక్టర్లో మీకు అనిపించింది, అంటే డైలాగ్స్కి చాలా ఇంపార్టెంట్ ప్లేస్ ఉంది అనిపించింది. ఎక్కడ చంపదు అని నేను భయపడుతున్నాను అనేది అసలు మీ క్యారెక్టర్ చేసి డిఫైన్ చేసే డైలాగ్. అది ఎక్కడ చంపేస్తుంది అని భయపడే స్టోరీస్ చాలా చూసాం. ఎక్కడ చంపదు అని భయపెడుతున్నాను అంటే వీడు ఏంటి ఇంత కొత్తగా ఉన్నాడు క్యారెక్టర్ చేసిన అనిపించింది. అంటే మీ క్యారెక్టర్ చేసిన మీద ఇంట్రెస్ట్ పెరగటానికి నాకు ఆ డైలాగ్ ఒక హుక్ పాయింట్ లాగా అనిపించింది. సో ఎలా ఉండబోతుంది ఇతను? ఎన్ని చావును వెతుక్కుంటూ వెళ్ళంటే షారుఖ్ ఖాన్ గారి సినిమా ఒకటి ఉంటుంది, జబ్ తక్ హెజా, జబ్ తక్ హెజా, అతను చావును వెతుక్కుంటూ ట్రావెల్ చేస్తుంటాడు సార్. దీంట్లో చావు కాదు సార్, దీంట్లో ఒక క్వశ్చన్ ఉంటుంది సినిమా అంతా, వీడు ఆన్సర్ని వెతుక్కుంటూ ట్రావెల్ వేరే, ఇతను ట్రావెల్ వేరే. నేను నా థింగ్ ఏంటంటే నాకు ఒకడు ఒక క్వశ్చన్ ఇస్తాడు అండ్ నేను ఒక యూట్యూబర్గా ప్లే చేస్తున్నాను సార్ దీంట్లో. సో నాకు ఒక పోస్ట్ హంటర్ అలాంటి ఏమన్నా, అంటే నేను ఒక నా యూట్యూబ్ వీడియో పేరే ఇన్సైన్ వీడియోస్. సో నేను ఇన్సైన్ వీడియోస్ చేస్తూ ఉంటాను దీంట్లో సినిమాలో. సో వీడికి ఒక దగ్గర ఒక థింగ్ జరుగుతుంది, అది ఆడికి రిలేటెడ్ ఉంటుంది, ఆడి లైఫ్లో వాడి పర్సనల్ లైఫ్లో కూడా అది రిలేటెడ్ ఉంటుంది. వీడు దానికి ఆన్సర్ వెతుకుతాడా, లేకపోతే వీడు అక్కడ పోయి చస్తాడా, లేకపోతే తిరిగి వస్తాడా, లేకపోతే ఎవరిని కలుస్తాడు, ఏం జరుగుద్ది అనేది సినిమా. అంటే డోంట్ కేర్ అనే నేచర్ మాత్రం కనిపిస్తుంది మీ క్యారెక్టర్ మొత్తంలో. అంటే మాకు అర్థమైనంత వరకు అంటే ఏదైనా ప్రమాదం ఉందంటే ప్రమాదాన్ని దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళే క్యారెక్టర్ కనిపిస్తుంది సార్. వెనక్కి పరిగెడతాం, మీరు ముందుకు పరిగెడుతున్నారు. సో ఈ క్యారెక్టరైజేషన్స్లో ఉన్నప్పుడు ఒక లవ్ స్టోరీ యాడ్ అయితే సో ఎలా ఉండబోతుంది ఈ కథనం అనేది ఒక ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఎలాంటి కొత్త సీన్స్ ఆడియన్స్కి ఎక్స్పీరియన్స్ అయిపోతున్నారంటే ఏం చెప్తారు మీరు? నేను మొన్న చెప్పాను సార్, ఇది ఒక మనిషి ఒక డిఫరెంట్ లైఫ్ లీడ్ చేయడానికి ఏమేమి కారణాలు అయ్యి ఉండొచ్చు అండ్ వాళ్ళు ఎప్పటి నుంచి అవి ఫేస్ చేస్తున్నారు, అవి ఎప్పటి వరకు ఫేస్ చేస్తారు అనే డిఫరెంట్ లైన్ పైన ఈ క్యారెక్టరైజేషన్ డిజైన్స్ ఉన్నాయి సార్. సో మాకు చెప్పడానికి కూడా చాలా టఫ్ అనిపిస్తుంది, ఎందుకంటే ఏ కొంచెం ప్రతి మనిషిలో ఒక బాధ ఉంటుంది, ఒక బాధ ఉంటుంది కానీ మీ బాధ కారణాలు వేరు. కరెక్ట్. అవునండి సార్. ఇప్పుడు నాకు ఒక బాధ ఉంటుంది, నా బాధకు కారణాలు వేరు, కానీ బాధ లేని మనిషి ఉండడు, ప్రాబ్లం లేని మనిషి ఉండడు, ప్రాబ్లం లేని జీవితం ఉండదు, జీవితం ఉండదు, ఆన్సర్ వెతకని మనిషి కూడా ఉండడు ప్రాబ్లంకి ఆర్ బాధకి. అంటే కొంతమంది సరిపెట్టేసుకుంటారు ఇది ఇంతేలని, ఇది ఇంతే అని. నీ క్యారెక్టర్ లాంటి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. నా క్యారెక్టర్ లాంటి వాళ్ళు వెతికి ఇది తప్పురా అని కూడా చెప్తారు. అది పాసిబుల్ అంటే లేదు లేదు, అది పాసిబుల్ అని అక్కడికి వెళ్ళి ప్రూఫ్ చేస్తారు. మాకు ఎలాంటి కొత్త సైన్స్ రాబోతున్నాయి ఈ కాన్సెప్ట్ ద్వారా ఆడియన్స్కి? సార్ మీరు పిక్చరైజేషన్లో కానీ లేకపోతే మీరు ఇప్పుడు దాకా చాలా కథలు చూసి లవ్ స్టోరీ చూసుంటారు, ఇది ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ. ఎందుకంటే ఈ సెన్స్లో మీకు ఓ అంటే మీరు నెక్స్ట్ సీన్ ఏంటి, డిఫరెంట్ అనే పదానికి ఎగ్జాంపుల్ ఉంది, అంటే డిఫరెంట్ కంటే సార్ కొత్తది, కొత్తది యునిక్ కొంచెం, ఎందుకంటే పోల్చడానికి వేరే కదలేదు నేను. అంటే మీకు సినిమా చూస్తున్నప్పుడు ఓ కొంచెం ఇట్లా, కానీ లాస్ట్ చూసాక ఓ ఈ సినిమా అంతా చూస్తే మనం ఇప్పుడు దాకా చూడలేదేమో. అంటే థ్రిల్లర్ సినిమాలు చాలా ఉన్నాయి సార్ ఇప్పుడు. అంటే మీరు ఒక టెంప్లేట్ని బ్రేక్ చేశారు. యాక్చువల్గా ఏదైనా ఒక జనరల్గా మనం గోస్ట్ స్టోరీస్ చూస్తే ఒక ఇంట్లో దయ్యం ఉంటుంది, సో అక్కడ కొంతమంది తెలుసో తెలియక వెళ్తారు, వాళ్ళు బయటపడటానికి ట్రై చేస్తారు. సో అది ఒక టెంప్లేట్ ఉంటుంది, లేదంటే ఆ గోస్ట్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేయడానికి ట్రై చేస్తారు. సో మెజారిటీ ఆఫ్ స్టోరీస్ ఇలాగే చూస్తూ వచ్చాం ఏదో, లేకపోతే ఒక మంచి గోస్ట్ అనుకో
సో ఆ గోస్ట్ తరపు రివెంజ్ని వీళ్ళు భుజాలకెత్తుకొని ఏదో సాల్వ్ చేయటం లాంటివి చూస్తాం. కానీ ఇక్కడ ప్రాణాలకి తెగించి ప్రేమించే ఒక లవ్ స్టోరీ చూస్తున్నాం. ప్రాణం నథింగ్. సో తను రెండోసారి చూసిన వాళ్ళు ఎవరూ లేరని భయపెట్టినా కూడా తనతో లవ్లో పడటానికి పరిగెత్తే ఒక మనిషిని చూస్తున్నాం. ఏం మోటివేట్ చేస్తుంది ఆ క్యారెక్టర్కి అనేది ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే నేను నాకు ఆ క్యారెక్టర్ నేను ప్లే చేస్తున్నప్పుడు సార్ నాకేం మోటివేట్ చేస్తుంది అంటే, అరే ఇంత చెప్తున్నారు కానీ అది నిజమా, నిజంగానే చూస్తే చంపేస్తుందా, ఒకసారి వెళ్తే ఎందుకు, ఒకవేళ నేను బతుకుతే నేను అప్పుడు వరల్డ్కి రాంగ్ అని ప్రూవ్ చేయొచ్చు కదా ఇది కరెక్ట్ కాదు అని. అక్కడ నిజంగానే దయ్యం ఉందా, లేకపోతే ఇంకెవరన్నా అట్లా అదొక స్టోరీ అల్లి ఆ ప్లేస్కి రావద్దు అని ఏమైనా చేస్తున్నారా? నా క్యారెక్టర్కి లైఫ్ రిస్క్ చేసినా పర్లేదు. అంటే నేను నా క్యారెక్టర్ నేను నాకు నేను ఉండలేను అక్కడ. అక్కడ నువ్వు నాకు ఇట్లా చెప్పి నేను అది చేయకపోతే నేను ఉండలేను. సో నాకు బేసిక్గా అరుణ్ చెప్పినప్పుడు నాకు అది చాలా నచ్చింది. సూపర్. అరుణ్ నాకు ఫస్ట్ చెప్పిన డైలాగ్, అదే ఈ సినిమాలో మీరు చూసిన ట్రైలర్ డైలాగ్, అదేంటి ఎవడైనా నేను ఏదైనా పని చేయొద్దంటే నువ్వు అదే చేస్తావు బ్రో, నీ క్యారెక్టరే అది, నువ్వు అండ్ నువ్వు ఇట్లా కామెడీ చేస్తావు. లేదు బయట చాలా పద్ధతి చెప్పిన పనులే చేస్తూ ఉంటా. ఓకే వైష్ణవి గారు, ఇప్పుడు పీసీ గారి కెమెరా ఒక మ్యాజిక్ చేస్తుంది, అంటే ఆ మ్యాజిక్ని ఎక్స్పీరియన్స్ చేయని ఆ మ్యాజిక్తో లవ్లో పడిన ఆడియన్స్ గీతాంజలి నుంచి రేమో వరకు చూస్తూ వచ్చాం. సో ఏం ఎందుకో తెలియదు కానీ ఆయన పెట్టే ఫ్రేమ్స్లో ఒక మ్యాజికల్ వర్క్ కనిపిస్తుంది. మనం డిస్క్రైబ్ చేయలేం కానీ ఎంజాయ్ చేస్తాం. మీకు ఎలా అనిపించింది సార్? అంటే మానిటర్ దగ్గరికి వెళ్ళి చూసారు? చూసాం 100%. అసలు కొంచెం సీరియస్గా ఉంటారు ఆయన సెట్లో అని సీరియస్గా ఉంటారు, బట్ యాక్టర్స్ చాలా కామెడీ చేస్తూ ఉంటారు. ఓకే చాలా కామెడీ చేస్తారు. ఎలా అనిపించింది? అంటే నేను ఫ్రేమ్ చూసినప్పుడు సార్, ఇప్పుడు యూజువలీ ఫ్రేమ్ చూస్తున్నప్పుడు అక్కడ వెనక మూలకి లేదా కార్నర్స్ కూడా అక్కడ కూడా చాలా బ్యూటీ కనిపిస్తుంది. మేము చేసింది హారర్ వైబ్ అయినా కానీ ప్రతి ఫ్రేమ్లో ఒక క్రీపీతో పాటు బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్ కూడా ఉంటుంది సార్. దయ్యాలు కూడా అందంగా కనిపించే ఎగ్జాక్ట్లీ, అంటే ఒక ఫ్లేవర్ ఇచ్చేస్తారు సార్ ఆ ఫ్రేమ్కి. మేము ఏ సీన్ అయితే చేస్తున్నామో ఆ సీన్కి ఎగ్జాక్ట్ ఫ్లేవర్ ఉంటుంది. అంటే కెమెరా త్రూ ఆయన కథ చెప్పడం స్టార్ట్ చేస్తారు, కథ అలా ఎన్హాన్స్ అవుతూ ఉంటుంది. అంటే ఎక్స్పీరియన్స్ చూస్తాం మేము, చాలా సినిమాల్లో చూసాం అనమాట. అంటే సినిమాటోగ్రఫీ త్రూ ఒక పొయిటిక్ సెన్స్ కథకి యాడ్ చేయటం అనేది ఆయన నుంచే స్టార్ట్ అయింది మేము ఫస్ట్. అండ్ నాకు అంటే నాకు నేను అంటే నాకు నచ్చింది అని చెప్పాను, ఎందుకంటే ఆయన ఒక లెజెండరీ కెమెరామ్యాన్. నేను నేర్చుకుంది, నేను ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, ఏదన్నా ఆయనకు డౌట్ వస్తే ఇది ఎందుకు తీయాలి నేను అని అడుగుతారు డైరెక్టర్. నువ్వు నాకు ఒక కరెక్ట్ రీజన్ని నేను ఎందుకు ఆ షార్ట్ పెట్టాలి, క్లోజ్ ఏదైనా డైరెక్టర్ వస్తారు నాకు కొంచెం క్లోజ్ కావాలి, యు గివ్ మీ ఎ రీజన్ టు టేక్ ఎ క్లోజ్ అని అడుగుతారు ఆయన. ఓకే ఏదో పెట్టామంటే ఏదో పెట్టా అంటే ఎందుకు పెట్టాను, నువ్వు నాకు ఒక కరెక్ట్ రీజన్, నా ఫ్రేమింగ్ కి నువ్వు ఒక కరెక్ట్ రీజన్ అని అడుగుతారు. అందులో ఇన్వాల్వ్ అయ్యి ఐడియాలని క్రియేట్ చేస్తారు, వెరీ చూజీగా ఉంటారు స్క్రిప్ట్స్ విషయంలో. కానీ మాకు పీసీ గారిని పోస్టర్ మీద చూసినప్పుడే ఒక వాల్యూ యాడెడ్ ఎడిషన్ లాగా అనిపించింది. తర్వాత ఎంఎం కీరవాణి గారు ఆఫ్టర్ మ్యూజిక్ బిఫోర్ బీజిఎం ఎంత డిఫరెన్స్ అనిపించింది? అంటే మేము మొత్తం ఇంకా సినిమా చూడలేదా విత్ బీజిఎం చూడలేదు. నార్మల్గా డబ్బింగ్ చెప్తున్నాం కాబట్టి మొత్తం సినిమా చూసి డబ్బింగ్ స్టార్ట్ చేసాం, కంప్లీట్ ఫైనల్ ఆర్ఆర్తో ఇంకా సినిమా చూడలేదు. కానీ సాంగ్తో సెపరేట్ చేస్తారు వైష్ణవి, ఎప్పటి నుంచి ఉందా పాటలు పాడదామని? చిన్నప్పటి నుంచి పాడాలని ఉండే. కంటిన్యూ చేస్తారా? చాలా బాగా పాడారు సార్. నేను చాలా నేర్చుకోవాలి సార్, అది జస్ట్ ప్రయత్నం. శృతి హాసన్ గారు ఒక్కళ్ళే ఉన్నారు అలా డ్యూయల్ హీరోయిన్గా ఉంటూ పాటలు పాడేవాళ్ళు, నిత్యామీనన్ గారు పాడతారు అప్పుడు. సో వైష్ణవి కూడా జాయిన్ అవ్వచ్చాలి ఇష్టం. హోప్ఫుల్లీ ఒకవేళ జనాలకి నచ్చి నచ్చింది. కామెంట్స్లో ఎక్కడ ఇంత నెగిటివిటీ కూడా లేదు పాటలో. మేము అందుకే చాలా దాచి ఉంచాం సార్, సినిమా ముందే వదలాలి అంటే ఒక డిఫరెంట్ థింగ్ కదా వైష్ణవి చైతన్య సాంగ్. అది జనరల్గా ఉండే పాట కూడా కాదు, చాలా సోల్ఫుల్ సాంగ్. సో ఫీల్ అయి పాడే అంటే ఒక ప్రొఫెషనల్ సింగర్ పాడిన ఆ లెవెల్కి తీసుకొచ్చారు ఆ సాంగ్. థ్యాంక్ యూ సార్, ఇది నాకు చాలా పెద్ద కాంప్లిమెంట్. నేను ప్రయత్నంలో ఉన్నాను, పాట విని మేము ఫీల్ అయింది చెప్తున్నాం. థ్యాంక్ యూ సార్, ఎక్కడ తగ్గలేదు మీరు. థ్యాంక్ యూ సార్. ఏంటి ఎక్స్పీరియన్స్ అండి పాట పాడుతున్నప్పుడు ఎంఎం కీరవాణి గారి కంపోజిషన్లో పాట పాడటం అని? ఇట్స్ ఎ డ్రీమ్ ఫర్ ఎనీ సింగర్. 100%. అసలు నేను యాక్సెప్ట్ చేయలేకపోయినా ఆ మూమెంట్, నేషనల్ అవార్డ్ విన్నర్, అంత లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ముందు మనం కూర్చొని పాట పాడటం. బట్ నాగా గారు ప్రొడ్యూసర్
ఇంకా అరుణ్ గారు డైరెక్టర్ వీళ్ళిద్దరూ ఉండి వాళ్ళకి ఫస్ట్ ఎక్కడ వాళ్ళ ముందు ఏదైనా హమ్ చేస్తూ అలా టిప్స్ అని ఇచ్చారా మీరు? మేము ఫస్ట్ రిహర్సల్స్ అంటే ఇట్లా కూర్చొని స్క్రిప్ట్ చదువుతుంటే తను హమ్ చేసేది సార్. అదేసి డైరెక్టర్ ఇంకా నాగా అక్కడ పట్టుకొని పీసెస్ అక్కడ కిరణ్ సార్ ఫస్ట్ దీనికంటే ముందు కూడా నాకు సాంగ్ ట్యూన్ విన్నాను. నాకు వాట్సాప్లో ట్యూన్ వింటే నేను ఆ ట్యూన్ చాలా నచ్చింది. రావాలి రాకి ట్యూన్ ఉండే అది నేను ఇంట్లో రూమ్లో డోర్ లాక్ చేసుకొని అది నేను పాడా రికార్డ్ చేసుకున్నా. రికార్డ్ చేసింది నాగా గారికి అరుణ్ గారికి వినిపించా. అప్పుడు మళ్ళీ లైవ్ పాడా. లైవ్ పాడినప్పుడు ఆశీష్ విన్నారు, సెట్లో వాళ్ళు విన్నారు. ఏమన్నారు సార్ మీరు? ఎందుకు లేదు సార్, మంచి సింగర్తో వెళ్ళిపోదాం, ఎందుకు రిస్క్ అన్నారు? అయితే ఎంకరేజ్ చేస్తాను. లేదు సార్, ఆల్రెడీ ఆ సాంగ్ లాంచ్ చేసేసాం, కానీ వైష్ణవి వర్జన్ సపరేట్గా ఒకటి చేస్తే బాగుంటుంది అని చెప్పి తర్వాత వేరే సింగర్స్ ఆబ్వియస్లీ వాళ్ళు ప్రొఫెషనల్స్ సార్, వాళ్ళు కానీ తన వాయిస్లో ఆ థింగ్ ఉంది అంటే మనకి ఉంటుంటే హమ్మింగ్ గా మనకు అనిపించింది. ఆ సాంగ్ చాలా లిరికల్ వాల్యూ ఉంది, లిరికల్ అంటే వింటున్న కొద్దీ ఆ డెప్త్ ఆఫ్ సాంగ్ తెలుస్తుంది, ఒకసారికి రెండు సార్లకి తెలుస్తూ ఉంది. చాలా ఎక్కువ కాలం నిలబడిపోయే పాట అనిపించింది. అంటే సినిమా రిలీజ్ అయిన సీజనే కాదు, చాలా సీజన్స్ ఆ పాట నిలబడిపోయింది అనిపించింది, ఎందుకంటే అంత వెళ్తూ ఉంది. సో ఈ సినిమా ట్రావెల్తో ఆశీష్ ఏం నేర్చుకున్నాడు? ఆశీష్ అంటే ఎంత ఇప్పుడు ఎవ్రీ స్టోరీ న్యూ స్టోరీ కదా, ఎవ్రీ ఎక్స్పీరియన్స్ న్యూ ఎక్స్పీరియన్స్. ఎక్స్పెరిమెంట్స్కి ఓపెన్గా ఉన్నానని ఒక హింట్ ఇచ్చినట్టయింది ఈ సినిమా, ఈ స్టోరీ యాక్సెస్. యా సార్, డెఫినెట్గా నేను దిల్రాజు గారి దగ్గర ఏం నేర్చుకున్నానో, ఆబ్వియస్లీ నాకు మెంటల్లీ కొంచెం నేను పెరిగిన దాంట్లో సర్కిల్లో ఆయన నమ్మేది కంటెంట్, అది డిఫరెంట్ అవనియండి ఎలా అయినా. సో కంటెంట్ ఆయన ఎప్పుడు ఆయన నమ్మకంలో కంటెంట్ ఈజ్ ద మెయిన్ అంట కంటెంట్. సో అది డిఫరెంట్గా ఉన్న ఎక్స్పెరిమెంట్ అయినా నచ్చితే డెఫినెట్గా అంటే మీరు చెప్పిన దానికి డైరెక్ట్ ఆన్సర్ అయినా జస్ట్ నేను ఓపెన్ ఫర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్ అలానే అంటే డిఫరెంట్ సబ్జెక్ట్ ఎక్స్పెరిమెంట్ సబ్జెక్ట్స్ ఐఎమ్ ఓపెన్ ఫర్ ఇట్ సార్. అంటే నాకు నచ్చాలి బేసికలీ, నన్ను ఎక్కడో ఒక పాయింట్లో పా ఇది కనెక్ట్ అవుద్దిరా, బా ఇది డిఫరెంట్గా ఉందిరా, ఇది కొత్తగా ఉందిరా, మన జనాలు అంటారేమో ఇది కొత్తగా ఉందని, ఆ పాయింట్ నాకు నరేషన్లో ఎక్కడో ఒక దగ్గర టచ్ అయితే ఐఎమ్ రెడీ టు డూ డిఫరెంట్ స్క్రిప్ట్స్. ఓకే, బేబీ ఇచ్చిన క్రౌన్ లవ్ మీ అనేది కంటిన్యూ చేస్తాను అనుకుంటున్నాను. ఎస్ సార్, 100%. బేబీ మొన్న చెప్పాను, బేబీ ఫస్ట్ మెట్ అయితే సెకండ్ మెట్ అవుతుంది అని నమ్మకం ఉంది సార్. మీ ఎలా క్యారెక్టర్స్ని ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే సో మెనీ ఆఫర్స్, అంటే ఒకప్పుడు మనకు ఆఫర్స్ కోసం మనం తిరిగేవాళ్ళం, ఒక హిట్ పడిన తర్వాత ఆఫర్స్ మన మీద పడుతుంటాయి, విచ్ ఈజ్ రైట్ విచ్ ఈజ్ రాంగ్ అనేది చాలా ట్రిక్కీ డెసిషన్, అంటే చాలా కష్టమైన డెసిషన్. మనకు ఆఫర్స్ కోసం తిరుగుతాము కానీ ఆఫర్స్ నో చెప్పడం కూడా ఇండస్ట్రీలో చాలా కష్టం, నో చెప్పడం చాలా కష్టం అంటారు. సో ఎలాగ చూస్ చేసుకుంటున్నారు అంటే వాట్ ఇస్ ద క్రైటీరియా? మనం ఒక స్టోరీ నరేషన్ వింటున్నప్పుడు మనకి లోపల నుంచి ఇన్స్టెంట్ చెప్తుంది కదా సార్, అది మనం చేయగలుగుతామా లేదా అని. మనం చేయగలుగుతాం అన్న చెప్పినప్పుడు అఫ్కోర్స్ మనం ఆ సినిమాలో ఉంటాం. నాకు లవ్ మీ బేబీ తర్వాత నేను విన్న స్టోరీ ఇదే. నాకు నరేషన్ అప్పుడు నేను ఆ యూనిక్నెస్ని ఆ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అయ్యి ఓకే ఈ క్యారెక్టర్ నేను చేయగలుగుతాను, నాకు చేయాలనిపిస్తుంది అనే ఫీలింగ్ వచ్చింది సార్ నాకు లోపల నుంచి, ఇది నాకు ప్లస్ అవుతుంది అనిపించింది. సో అట్లా నేను ఈ సినిమాలో రావడం అయింది. ఓకే, ఈ క్యారెక్టర్లు మీరు ట్రావెల్ అవటం మొదలెట్టిన తర్వాత, అంటే మీరు ఇందాక చెప్తున్నప్పుడు విన్నాను ఒక శ్మశానంలో వర్క్ చేయాల్సి వచ్చింది, లేట్ నైట్ వర్క్ చేస్తాము, అంటే ఒక వేర్ సిచ్యువేషన్స్లో వర్క్ చేయడం అనేది ఎలాంటి ఎక్స్పీరియన్స్గా చూస్తారు? అర్థం, అంటే అలాంటి శ్మశానంలో జనరల్గా వర్క్ చేసే అవసరం ఉండదు, ఏదో ఒక డిఫరెంట్ స్టోరీ లైన్ పడితే తప్ప అక్కడ సీన్స్ కంపోజిషన్స్కి ఇన్ జనరల్గా స్కోప్ ఉండదు, కానీ అలాంటి అట్మాస్ఫియర్లో వర్క్ చేయటం ఎంత కొత్తగా అనిపించింది? ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్మశానంలో షూట్ చేయడం అనేది సెట్ లేదా సార్? రియల్ సెట్ కూడా వేసారు. సెట్ అంటే కొన్ని అవి ఉంటాయి కదా సార్, టూమ్స్ అవి తెచ్చి పెట్టారు కొన్ని కొన్ని, కానీ రియల్ లొకేషన్కి వెళ్ళా అంటే ఆల్మోస్ట్ రియల్ అంటే అది ప్రెజెంట్గా వాడట్లేదు కానీ ఒకప్పుడు అది ఒక శ్మశానం లాగా ఉండే బిహెచ్ఎల్ దాటి ఓకే ఓకే కంటే సార్, అంటే నేనేం నమ్ముతా అంటే ఫర్ యాక్టర్
మనం ఏ సిచ్యువేషన్లో అయినా యాక్ట్ చేయడానికి రెడీగా ఉండాలి. అండ్ అంటే అట్లని కాదు, బ్యాడ్ అని కాదు, కానీ మాకు అదే టైంలో వింటర్ ఉంది, చల్ల గాలి, చలి అంటే వణకడం, దాని మీద ప్రొపెల్లర్ పెట్టారు మాకు, దాని మీద రెయిన్ ఎఫెక్ట్ ఇచ్చారు మాకు, సో ఆ చలిలో వణుక్కుంటూ చేసాం. మేము ఆ క్యారెక్టర్స్ లో ఉన్నాం కాబట్టి మాకు మేము ఎక్కడున్నామన్న స్పేస్ మాకు అర్థం కాలేదు. బట్ ఆ క్యారెక్టర్లోనే ఉండిపోయి ఆ క్యారెక్టర్ని మేము ఆ నైట్ అంతా షూట్ అయిపోయేంత వరకు క్యారీ చేసి ఇంటికి వెళ్తాను చూడండి, అప్పుడు ఆ హెడ్లో వెయిట్ అనిపించేది. బికాజ్ ఏదైతే క్యారెక్టర్స్ మేమిద్దరం ప్లే చేస్తున్నామో నాకు ఆశీష్ వరకు తెలియదు, కానీ బట్ నా వరకు నాకు చాలా వెయిట్ ఉండేది. నాకు నెక్స్ట్ డే నేను ఈ క్యారెక్టర్లోనే ఉండిపోయేదాన్ని. ఒక మినిట్కి నాకు భయం వేసేది, నేను ఎప్పుడు వస్తాను బయటికి, ఎలా వస్తాను, నేను ఇందులోనే ఉండిపోయి అదే లోకంకి వెళ్తానా ఏంటి. చాలా షేడ్స్ ఉన్నాయి సార్, అంటే చాలా షేడ్స్, ఎమోషన్ ఉంది, లాఫ్టర్ ఉంది, పెయిన్ ఉంది. అంటే మీ సినిమా చూసినప్పుడు ఓహో వైష్ణవి ఇన్ని అంటే ఇంత ఉండేనా తన లోపట అని అని మీకు అనిపిస్తుంది. ఫర్ షూర్ ఒక కంప్లీట్ చేంజ్ ఎవరు అనుకోవచ్చు ఈ స్టోరీ మీకు, అంటే అనుకోవచ్చు బేబీలో అమాయకత్వం తెలుసుకోవాలి అని, లైఫ్ ఏంటో అని తెలుసుకోవాలనేది ఉంటుంది అమ్మాయికి నేచర్. బట్ ఇందులో అంటే మోర్ ఆఫ్ మెచ్యూరిటీ అనొచ్చు నేను. అమాయకత్వం అయితే ఇది మెచ్యూరిటీ. తెలంగాణ స్లాంగ్ బ్రేక్ చేయటం అనేది వైష్ణవి కష్టమో? లేదు సార్, ఈజీ. కష్టమేం లేదు, కష్టమేం లేదు, కష్టమేం లేదు. కంప్లీట్ ఒక కోనసీమ రాయలసీమ క్యారెక్టర్ ఏం కష్టం మీను, అంటే ఇప్పుడు మీరున్నారు, మీరు ఏదైతే స్లాంగ్లో మాట్లాడుతారో మీకు మీతో ఒక 15-20 మినిట్స్ మీతో మాట్లాడాను అనుకోని మీ స్లాంగ్ నేను అడాప్ట్ చేసుకోగలను, ట్రాన్స్ఫర్. మనకి పీకే సినిమా ఉంటుంది, స్లాంగ్ ట్రాన్స్ఫర్, సో అలాంటి పవర్స్ ఉన్నాయన్నమాట. సూపర్. మీ కెరియర్కి ఈ మూవీ అనేది ఏ రేంజ్కి తీసుకెళ్తుంది, అంటే ఎక్స్పెక్టేషన్స్? మన ఎవ్రీ వన్ ఫస్ట్ మనం కొబ్బరికాయ కొట్టిన దగ్గర నుంచి ఒక సక్సెస్ని ఏం చేస్తూనే వర్క్ చేస్తాం, ఆడియన్స్ ముందుకు వెళ్తున్నప్పుడు ఒక యాంగ్జైటీ ఉంటుంది ఎలా రిసీవ్ చేసుకుంటారని. ఇప్పుడు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు ఇద్దరు? మేము అనుకున్న డిఫరెంట్ అండ్ యూనిక్ థింగ్ మాకేదైతే అర్థమైందో అది ఆడియన్స్ అందరూ విట్నెస్ చేయాలనేదే మా మేజర్ గోల్. ఓకే, ఎక్కువ మంది ఆడియన్స్కి ఇది ఎప్పుడు చూపిద్దామన్న, కరెక్ట్, బట్ హౌ డు వి సే, అంటే మనం తీయాలి అనుకున్న యూనిక్, అంటే ఇప్పుడు ఒక కొత్తదనం, మనం ఒక సినిమా చూస్తాం థియేటర్లో, అరే భలే ఉందిరా కొత్తగా ఉంది సినిమా. ఇప్పుడు బేబీ సినిమా చూసాం సార్, ఆ బేబీ సినిమా చూసినప్పుడు ఓహో ఈ థాట్ ప్రాసెస్ ఎవరికి రాలేదు, అంటే ఒక ఒక గర్ల్ ఒక బాయ్కి వార్నింగ్ ఇవ్వడము, ఒక ఒక వియర్డ్ వేలో వార్నింగ్ ఇవ్వడము, మేము గట్టిగా కొడితే మీ మగాళ్ళు, సో అదొక కొత్తదనం, అంటే మీరు ఎప్పుడు అలాంటివి చూడలేరు, కానీ ఇది ఒక డిఫరెంట్ వేలో కొత్తదనం, ఇది ఒక వియర్డ్నెస్లో కొత్తదనం ఉంటుంది, ఒక వియర్డ్ లవ్ స్టోరీ సార్ ఇది. అంటే ఎవ్రీ లవ్ స్టోరీలోనూ ఒక విలన్ ఉంటాడు కదా, ఎవరు విలన్ ఈ కథకి అంటే వాళ్ళ జర్నీస్లో వచ్చే సిచ్యువేషన్స్ విలన్స్ సార్. ఓకే, సిచ్యువేషన్స్ ఆర్ సిచ్యువేషన్స్ ఆర్ విలన్స్, క్యారెక్టరైజేషన్స్ కాదు, క్యారెక్టరైజేషన్స్ కాదు. ఓకే, లవ్ స్టోరీస్లో కొత్తదనం కోసం చాలామంది, అంటే ఒక బ్యాక్డ్రాప్ చేంజెస్ లేకపోతే డిఫరెంట్ సిచ్యువేషన్స్, చాలా రకాల హార్డిల్స్ వచ్చాయి కదా, ఇలాంటి హార్డిల్ ఏ లవ్ స్టోరీకి చూడలేదు. సో ఇలాంటి హార్డిల్ని వింటున్నప్పుడు కానీ, ఆ క్యారెక్టర్తో ట్రావెల్ అవుతున్నప్పుడు కానీ, అసలు ఎక్కడ దొరకలేదు ఇలాంటి కదా, ఎప్పుడు చూడలేదు అనే ఒక ఎగ్జైట్మెంట్ ఒకటి దాంతో స్టార్ట్ అయ్యారు కదా, అది త్రూ అవుట్ జర్నీ కంటిన్యూ అయిందా? యా, అంటే నాకు ఇప్పుడు సీన్స్, నేను ఫస్ట్ ఫిల్మ్ రౌడీ బాయ్ చేసేటప్పుడు చాలా రెఫరెన్సెస్ సినిమాలు చూసేవాడిని సార్, సీన్స్ చూసేవాడిని. సో ఈ సినిమాలో నేను, నాది ఒక సీన్ ఉంటుంది దయ్యంతో నేను కూర్చొని మాట్లాడతాను రిలాక్స్డ్గా, అంటే ఎలా అంటే నువ్వు ఈరోజు తిన్నావా పొద్దున్నే, ఏం చేసావు, నీతో ఇంకెవరన్నా ఉన్నారా, నువ్వు బాగుంటావా, అసలు ఏంటి, అంటే నువ్వు అంతా ఓకేనా నీకు నీ లైఫ్, మనం ఎప్పుడన్నా పర్సనల్గా కూర్చొని చాలా రోజులతో కలిస్తే ఎలా మాట్లాడుకుంటాం, అంత ఓకేనా, ఫనీవే కాదు, సీరియస్గా జోక్, కామెడీ కాదు, అలాంటి సీన్ నేను చేసినప్పుడు నిజంగా లవ్ మీ ఇఫ్ యూ డేర్ అనే ట్యాగ్ ఉంది కదా, నాకు నిజంగా డేరింగ్ అనిపించింది ఆ సీన్ చేసేటప్పుడు. నేను ఎన్ని రిఫరెన్సెస్ వెతికినా కొరియన్ సినిమాలు, తెలుగు సినిమాలు, హిందీ, ఇంగ్లీష్, నాకు ఎక్కడ ఇలాంటి సీన్
నాకు రిఫరెన్స్గా లేదు. నేను డైరెక్ట్ యూట్యూబ్లో డైరెక్ట్గా కొట్టేవాడిని చిట్ చాటింగ్ విత్ గోస్, అంటే అదేదో రియల్ లైఫ్ రియల్ వీడియోస్ వచ్చేవి, కానీ ఇట్లా ఒక సినిమా సీన్ లాగా రాలేదు. సో రేపు ఎప్పుడైనా ఎవరైనా సెర్చ్ చేస్తే ఈ సినిమా రిఫరెన్స్, ఈ సినిమా రిఫరెన్స్ వస్తుంది. సూపర్. జనరల్గా మనకి సినిమాలు ప్రమోట్ చేసేటప్పుడు కార్తికేయ కానీ ఒక శ్రీకృష్ణుడు, హనుమాను అదొక బ్యాక్డ్రాప్, హనుమాన్ శివుడు అనేది ఒక బ్యాక్డ్రాప్ పెట్టడం అనేది వాట్ ఈస్ ద రీజన్ ఆశిష్? అదే సార్, క్యారెక్టర్కి రిసెంబుల్. కానీ సినిమాలో, సినిమాలో మీకు అక్కడక్కడ వీడు వెళ్ళి హెల్ప్ చేసే వాళ్ళకి ఆ క్యారెక్టర్కి వీడు అలా అనిపించవచ్చు, కానీ ఆ టచ్ ఏమి టచ్ అలా ఉండదు సార్. బట్ నేను వేసుకునే రుద్రాక్ష కానివ్వండి, నేను తిరిగే ప్లేసెస్ కానివ్వండి, నా మెడిటేషన్ థింగ్స్ కానివ్వండి, సో వీడు వీడు కొన్ని ఆలోచించే విధానం కానివ్వండి, సో ఆ వేలో ఉంటుందని. మా డైరెక్టర్కి శివుడు అంటే చాలా ఇష్టం, అంటే హీ బిలీవ్స్ ఇన్ శివ. అంటే యూనివర్స్కి, అంటే మన ఈ విశ్వానికి అమ్మానాన్న శివుడు పార్వతి అంటారు. ఇక అంతకు మించి ఇంకేమి ఇష్టం? నిజంగా ఐ విష్ ఈరోజు అరుణ్ ఉంటే మీ క్వశ్చన్స్కి ఇంకా మంచి ఆన్సర్, అంటే ఆయనకి మైథాలజీ కానీ లేకపోతే ఆయన త్రూ మీరు ఈ క్యారెక్టర్స్ని చూస్తే ఇంకా మాకంటే బెటర్గా ఆన్సర్ చేస్తాడు ఆయన. కానీ మీ ఎక్స్పీరియన్స్ ద్వారా అతను ఏం ఊహించుంటాడో అర్థమైంది, చాలా వరకు 80% అర్థమైంది. ఎందుకంటే ఒక క్యారెక్టర్లో ఒక సెల్ఫ్నెస్ కనిపిస్తుంది, స్వార్థం లేని క్యారెక్టర్స్ కనిపిస్తుంది. ఎందుకంటే స్వార్థం ఉన్నప్పుడు భయం ఉంటుంది, ఈ రెండు పక్క పక్కనే ఉంటాయి. ఒకటి భయం లే, భయం పోగొట్టు, భయం లేదు, డేర్గా తిరుగుతున్నాడు అంటే వాడు కొంచెం సెల్ఫ్లెస్ పర్సన్ అయి ఉంటాడు. సో అలాంటి క్యారెక్టర్ చేసింది కనిపిస్తుంది. బాగా చేశారు, సూపర్ అండి. మీ స్టోరీలోనే యూనిక్నెస్ ఆడియన్స్కి, మీరు ఏదైతే ఎక్స్పీరియన్స్ అయ్యారో కథ విన్నప్పటి నుంచి, రేపు రిలీజ్ అవుతున్నప్పుడు ఒక యాంగ్జైటీ ఉంది ఈ కథని చూపించాలి, మంచి కథ మా దగ్గర ఉందని, సేమ్ ఫీల్ ఆడియన్స్కి కూడా ట్రాన్స్ఫర్మ్ అవ్వాలని కోరుకుంటున్నాము. విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.